వచ్చి రెఫరెన్స్. సో ఇలా మార్కెట్ చూసారు కదా, ఫస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ పైకి పోవడానికి ట్రై చేసి రీసెంట్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్ నుండి మళ్ళీ రిటర్న్ అయింది మార్కెట్. సో మనం నిన్న ఒక లైన్స్ పెట్టుకున్నాం నిన్న, ఏంటి అంటే చూడండి ఇది గ్యాప్ లైన్, ఇది ఒక డిమాండ్ జోన్ అయిపోతుంది. ఇక్కడ నుండి రీటెస్ట్ చేసి పైకి పోవచ్చు అనుకున్నాం, పైకి వెళ్ళిపోతుందని కాదు. ఇప్పుడు ఎప్పుడు పోతుంది ఎప్పుడు లేదు అనేది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు ఒకవేళ 16,415 ఈ లెవెల్ ఉందా, ఈ లెవెల్ కింద క్యాండిల్ క్లోజ్ అయినా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లేకపోతే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయినా కూడా డౌన్ సైడ్ మంచి ఫాలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 16,240 వరకు ఉంటుంది. ఓకే, మంచి ఫాల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ఈ డిమాండ్ జోన్లో ఉన్నంతసేపు మీరు ట్రేడ్ చేయకండి, బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఫ్లాట్ కానీ చిన్న గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మనకు ఈ జోన్ నుండి రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, 16,484 16,416 ఈ రేంజ్ నుండి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు మనం బై చేయాలి అంటే రేపు కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకో, గ్యాప్ అప్ ఓపెన్ అయితే సడన్గా పైకి అయితే పోదు. ఈ రేంజ్ ఏదైతే ఉందో 16,600 నుండి 16,610 ఈ రేంజ్ వరకు పైకి పోయి అక్కడ నుండి మళ్ళీ డౌన్ సైడ్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫాలింగే చాలా స్ట్రాంగ్గా ఫాలో అవుతుంది నిఫ్టీలో. అప్ సైడ్ మూమెంటం అంటూ లాస్ట్ ఏదో కొంచెం ఇచ్చింది తప్ప అది కంటిన్యూ అవుతుందని చెప్పలేము. రేపు రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయినా కూడా మనకు 16,600 లెవెల్ నుండి రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చే అవకాశం ఉంది. ఫైన్, అయితే నిన్న ఏదైతే అనుకున్నామో లెవెల్ ఆ లెవెల్ క్రాస్ అయితే మనం బయింగ్ సైడ్ ఉండొచ్చు అని, కానీ అది క్రాస్ కాలేదు, అక్కడ నుండి రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చింది. బట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకు 16,600 ఏమో రెసిస్టెన్స్ లా పనిచేస్తుంది, మనకు మళ్ళీ 16,450 సపోర్ట్లా పనిచేస్తుంది. ఇదే రేంజ్లో వోలటైల్ మార్కెట్ ఉండే అవకాశం ఉంది. ఇది ఇలానే ఉంటే ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టెన్సా, ఇది ఒకటి రేంజ్ బౌండ్, కింద డిమాండ్ జోన్ అయిపోతుంది. ఈ రేంజ్లోనే ఉంటుందా, ఏదో ఒకరు డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ అవ్వచ్చు. డౌన్ సైడ్ బ్రేక్ అవుతే ఏమవుతుంది అని ఒకసారి చూసుకుందాం. ఓకేనా, లేదు కిందికి రాదు అనుకుందాం, కిందికి రాకపోతే ఇది కన్సల్టేషన్ అయినాక ఇది మామూలుగా ఏమవుతుంది, ఇట్లా ప్రైస్ క్రియేట్ చేస్తుంది. ప్రైస్ క్రియేట్ చేసాక ఈ లెవెల్ ఏదైతే ఉందో 16,360 ఆడ దాకా వచ్చి ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేస్తుంది ఒక ఛానల్ లాగా. ఆ ఛానల్ నుండి ఒకేసారి పైన బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ రెండు అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు మనం కొంచెం ఈ వొలటైల్ మార్కెట్లో రేంజ్ బౌండ్లన్నీ ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి లోవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే మనకు ఇది బ్రేక్అవుట్ అయినట్టు అనిపిస్తుంది, కానీ బ్రేక్అవుట్ అయింది లేదనేది రేపు తెలుస్తుంది మనకి. ఇది ఒక రేంజ్, రేపు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫస్ట్ కిందికి వచ్చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ, చిన్న గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవ్వాలి. ఎప్పుడు 35,850 పైన ప్రైస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే మనకు బుల్లిష్ మూమెంటం చూసే అవకాశం ఉంటుంది. లేదు ఫ్లాట్గా ఓపెన్ అయిందంటే కొంచెం పైకి కిందికి పోతూ రిజెక్షన్ అయ్యి కిందికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ జాగ్రత్త పడాలి ఈ విషయంలో. అండ్ ఒకవేళ ఈ గ్యాప్ రెండుసార్లు ఈ గ్యాపే దీన్ని కాపాడిందనమాట కిందికి పోకుండా, ఈసారి మాత్రం టెస్ట్ చేసిందంటే మాత్రం గ్యాప్ బ్రేక్ అవుట్ అయ్యి కిందికి పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడి వరకు పోతుంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూడండి, ఇది ఉంది ఈ లెవెల్, ఈ లెవెల్ నుండి మనకు బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి పోయింది. మ్యాక్సిమం ప్రైస్ వస్తే ఒకవేళ 34,770 లెవెల్ వరకు వచ్చే అవకాశం ఉంది, అక్కడ నుండి మళ్ళీ బౌన్స్ అయ్యి అప్ సైడ్ పోయే ఛాన్సెసే ఉంది. ఓకేనా, ఈ లెవెల్ అయితే బ్రేక్ కాదని నిన్న కూడా చెప్పిన, ఈ జోన్ అయితే బ్రేక్ కాదు, ఈ జోన్ నుండే పైకి పోయే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ గ్యాప్ 2 times టెస్ట్ అయింది కదా, ఈ 2 times టెస్ట్ అయింది కాబట్టి ఈ థర్డ్ టైం ఎప్పుడైతే టెస్ట్ అవుతుందో, ఇది 1 ఇది 2, థర్డ్ టైం టెస్ట్ అయినప్పుడు కిందికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. కిందికి వస్తే చెప్పినా కదా సేమ్ 34,750 వరకు డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మంచి మూమెంట్ ఉంటుంది. ఇది ఒకవేళ క్రాస్ అయిందంటే మనం నిఫ్టీలో కూడా మంచి ఫాల్ చూసుకునే అవకాశం ఉంటుంది. ఓకే ఫైన్, నిఫ్టీలో కూడా కింద గ్యాప్ లాంటిది ఏమైనా ఉందా చూసుకుందాం. ఈ గ్యాప్ కాకుండా కింద ఇంకో చిన్న గ్యాప్ ఉంది, ఇది 16,200 వరకు ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ అయిందంటే ఇది కూడా కిందికి వచ్చి 16,200 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. రేపు మార్కెట్ ఓపెన్ అయినాక ఎటు పోతుంది ఏం లేదనేది చూసుకుందాం మనం సరేనా. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.